చిరంజీవి ఏమన్నాడు? ఏం కాదు. బాగున్నా. మీరా మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, నాతో ఫోన్ చేశారు. ఏం మేడం గారు, మీ జోక్ గారు వాళ్ళ మా కొడుకు మనోజ్ గారు ఫోన్ చేశారండి. చాలా మంచి అబ్బాయిని ఎవరు అనుకున్నా వారం రోజులు ఫోన్ చేశారు. సత్యాచారు ఎవరు బాబు నీవు అంటే నిన్ను హీరో అని చెప్పలేదు అన్న మనోజ్ నేను చెప్పాడు. ఫోన్ చేసి ఏమైనా సారీ 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 ఫర్ డిస్టర్బెన్స్. అరే సారీ అండి. మనోజ్ గారు ఫోన్ చేశాడు. మనోజ్ ఫోన్ చెప్పేసి నేను ఊరి నుంచి వచ్చి రూమ్ తీసుకున్నాను. ఇక్కడ రూమ్ పడుకున్నప్పుడు ఫోన్ చేసిన రే అనుకొని మనోజ్ గారు ఫోన్ చేశారు. తర్వాత నేను పట్టించుకోలేదు బాబు ఫోన్ చేశాను. తర్వాత ఫోన్ చేసినప్పుడు మా మన మోహన్ బాబు గారు ఫోన్ చేసి హీరో మోహన్ బాబు ఏమమ్మా నేను హీరోనమ్మా అన్నాను. నువ్వెవరే హీరో గారు, నేను కూడా హీరో నేను చెప్తున్నా కామెడీ చేశాను. అంటే నా మీ వాయిస్ చాలా బాగుందమ్మా. మీరు హీరోయిన్ అని కామెడీ చేసినావా? కామెడీ చేశాను. ఆయన వ్యాస్ బాగుందమ్మా. నిజమే కదా? కానీ కానీ సారీ 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 సారీ. మా హీరో మనోజ్ గారు కూడా ఫోన్ చేశారు. అమ్మా ఆయన మోహన్ గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమో మీ వాయిస్ బాగుందమ్మా, ఎక్కడున్నా అని అయితే బాగున్నా హెల్ప్ చేశాను అన్న కొద్దిగా అని అంటే అని నేను ఇక్కడ ఉన్న కూడా హైదరాబాద్ ఉన్న కూడా నేను తిరుపతికి వెళ్ళాను అన్నాడు. అప్పుడు మాట్లాడు మంచిగా విష్ణు కూడా జోక్ చేసిండే. విష్ణు నిజాలు చెప్పుకున్నానా, మీరు ఎంత హీరోయిన్ అయినా పోయే నరకాన్ని సొరికారు కానీ అంటే మేడం మీరు చాలా వయసు మంచి బాగుంటుంది అన్నారు. పూరి జనా కూడా ఫోన్ చేశారు. అరే సారీ 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 మరలా మనోజ్ గారు ఫోన్ చేశారు. విష్ణు గారు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు విష్ణు మనోజ్ గారికి చాలా హ్యాపీ పిల్లలు అన్నీ నాకు ఆడపిల్లలు అంటే చాలా. మా ఇంటికంతా ఆడపిల్లలు నాకు ఒక్కడే కొడుకునిచ్చారు దేవుడు. చాలా చాలా హ్యాపీ మంచిగా ఉండాలని మనోజ్ ఫోన్ చేశారు. హీరో రే హీరో పడుతుంది. హీరో హీరో గారు విష్ణు హీరో నాగార్జున గారు కూడా ఫోన్ చేశారు. ఆయన హెల్ప్ చేశాను. చాలా మంచి వాళ్ళు. హీరో నాగార్జున ఫోన్ చేశారు, కొడుకు కూడా ఫోన్ చేశారు. కానీ ఇంతదాకా నాకు హెల్పింగ్ కాలేదు. నేను నరకం అనిపిస్తున్నా. 5 నెలల కానీ అన్నం తినట్లేదు. నా ప్రభు చెరక నా చెరక. హీరో విష్ణు గారు టిఫిన్ ఒక్కడ తింటున్నాం మేము. సారీ 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 ఇంకా మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ. పూరి నేను గారు వాళ్ళు ఫోన్ చేశారు. అన్నయ్య గారు ఫోన్ చేశారు మాట్లాడినారు. పోయిన సంవత్సరంలో నేను మాట్లాడినప్పుడు నేను మూడాపులు ఉన్నాను. అందరితో ప్రేమతో కల్లారు ప్రభు సార్ ప్రభు కూడా రాక చూపిస్తున్నాను. వాళ్ళ మిస్టర్ గారు ఉద్యమ గారు కూడా మాట్లాడినారు. హీరో హీరో మనోజ్ గారు కూడా ఫోన్ చేశారు. కృష్ణ గారు వాళ్ళతో కొద్దిగా హెల్ప్ చేశాను. నేను అవునాను కేసీఆర్కి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి రామారావు గారు ఫోన్ చేసి ఆయన పేరే మా నాన్నది. మా నాన్న కూడా డీజ్ గారు కన్నూరు టీంలో కిలోటి రామారావు ఫోన్ చేసి ఎప్పుడు ఏమన్నా తెలుసా నేను రానమ్మా అన్నాడు. నాకు అప్పుడు చెప్తాను నాకు నచ్చదు. ఆకలి వేస్తాను అనుకోని తినాలి, 10 మందితో ఉండాలి, అది మంచి కల్చర్. ఇంత పెద్ద ఆయుర్వేదలో ఒంటరి ఉన్న మగోళ్ళకుండా నచ్చిన ఆ ప్రభు నాకు తోడున్నాడు. తప్ప ఏం తల వంచును ఐ డాక్ ఫర్ ఏ గాడ్. ప్రభు తప్ప ఎవరు సుచికత్తని మా అమ్మ నాయన కూడా చనిపోయి ప్రభు దగ్గర ఉన్నాడు. కల్లో కనిపిస్తున్న కల్లో చూపిస్తున్నాను కల్లార ప్రభు సార్ నాకు బంగాళాన్ని కొడుకునిచ్చాడు. నా కొడుకు ఊళ్ళో జాబ్ చేస్తున్నాడు, ఇంటర్ చదువుతున్నాడు, ఊళ్ళో జాబ్ చేస్తున్నాడు. కానీ ఒక్క లైఫ్ కాల నాకంటూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాల. కేసీఆర్ జీమ్ గారు ఈ సర్వలో గెలవాలని కోరుకున్నా. ఆయన మంచి వ్యక్తి. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. అభిమానం ప్రేమ అంతతో తండ్రి లాంటి ఆయన పాదకోవడం. పూరి జయనాథ్ కూడా ఫోన్ చేశారు. అన్నయ్య గారు పూరి జయనాథ్ గారు మీరు చాలా మంచి రేటు గారు, మీరు చాలా మంచి వాడు. ఈ సినిమాలు కూడా నాకు అవసరం. అప్పుడు మంచి అవకాశం వచ్చింది కాలేదు అనుకున్నా. అప్పటికే డ్యూటీలో ఓంగా డ్యూటీ చేశాను కాబట్టి వద్దాం కదా. నాకు డీజీ సార్ మనం డీజీ మర్చిపోయినావా? దెబ్బతిని ఆగ్రహం ఇయ్యప్ప. డీజీపీ మహేందర్ రెడ్డి సార్ కూడా మంచోడు. నా డీజీపీ గారు చాలా మంచోడు. ఆయన డిపార్ట్మెంట్ అంటే నా ప్రాణము. డిపార్ట్మెంట్ చాలా గ్రేట్. ఫస్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంటే ప్రాణం. నేను కూడా ఈ డ్యూటీ చేశాను. నాకు డ్యూటీ కావాలని కోరుకున్నాను. నాకంటూ లైఫ్ నాకు